ఇదివరకు నాకు మనకి చిన్నప్పుడు అనుకునేవాడు, భారతదేశం మన దేశం ఎందుకు యుఎస్ లాగా ఎందుకు చేయలేము, ఎందుకు జరగదని అనుకునేవాడు. తర్వాత అర్థమైంది మన సంస్కృతి కులాలతో ముడిపడిపోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. చెత్త వేసేయడానికి సిద్ధపడతాం కానీ చెత్తను తీయడానికి మనం సిద్ధపడం, ఎందుకంటే అది నా కులం ఒప్పుకోదు. చెత్త చేసే కులం వేరు. ఆ సంస్కృతి రానంత వరకు, సంస్కృతి రానంత వరకు నిజంగా మనం ఇలాంటి పెద్ద దేశాలతో పోటీ పట్టడం ఒక చాలా కష్టసాధ్యమైంది. అందుకే నేను కోరుకుంటుంది ఇక్కడ ఉన్న న్యూ యంగర్ జనరేషన్ కానీ న్యూ జనరేషన్ కానీ, మీరు ఆలోచన విధానాన్ని మరింత తీసుకెళ్ళండి. ఇప్పుడు చూస్తే ప్రతిసారి ఈ సోషల్ మీడియా కానీ మిగతా మీడియా రకరకాల మీడియంస్లో సమాజాన్ని వ్యక్తుల్ని తిట్టడానికి కాకుండా కన్స్ట్రక్టివ్గా దాన్ని వాడండి ఆ మీడియంస్ని. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండదు. ఇప్పుడు ఈ సభకి రావాలి అంటే నువ్వు రావద్దు దీని మీద డిస్కషన్స్ కంటే కూడా అసలు ఎన్నికల్లో డబ్బులు లేకుండా ఎలా జరగాలి దాని మీద డిస్కషన్స్ పెట్టండి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అసలు పార్లమెంటేరియన్స్ ఎలా ఉండాలి, అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అంతేగాని మనం కూర్చోబెట్టి ఒక సభకు రావాలంటే దీని మీద తిట్టడానికి, దీని మీద పెట్టడానికి వెళ్తే ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ మనం డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్కి, మనం డిస్ట్రక్టివ్ నేచర్కి వాడుతున్నాం, మనం డిస్ట్రక్షన్కి వాడుతున్నాం మన క్రియేటివ్ ఎనర్జీ అంతా. మీకు కూడా ఈ అరుపులు కన్స్ట్రక్టివ్గా వాడండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్లీజ్, నేను ఏ సభకి వెళ్ళినా ఒక లైట్ హార్టెడ్ మ్యాన్, నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది యూత్ మొత్తం జనం అందరూ వస్తారు. నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏముండేదంటే మనం గెలిచేస్తున్నా ఉండేది, నేను ఎప్పుడు నమ్మలేదా. నేను ఎందుకు నమ్మలంటే ఇది నాకు అలవాటు నాకు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని చప్పట్లు చేతులు ఊపడానికి కూడా అంత హుషారు, వెళ్ళి ఇది మనది అని చెప్పి ఓటేయడానికి చాలా ఓపిక, ఎండలో నుంచోవాలి, క్యూలో నుంచోవాలి, లేదంటే పోలీసులే ఒక ఈవీఎంస్ పనిచేయు, డబ్బులకి ప్రలోభానికి ఎలా లొంగకుండా వెళ్ళాలి. ఇన్ని అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే నేను మీ గురించి మాట్లాడలేదా, యువర్ గుడ్. అంటే నేను మొన్న రివ్యూ మీటింగ్స్ చేస్తా నా పార్టీ ఆఫీసులో, చాలామంది యూత్ వచ్చి ఒక అబ్బాయి ఒకటే సలహాలు చెప్తా ఉన్నాడు నాకు, అన్నా నువ్వు ఇలా చేయాలి, లేదంటే నువ్వు పల్లెటూర్లకి విలేజెస్లో ఇలాంటి కమిటీలు వెళ్ళి మాట్లాడితే నేను అడిగాడు నువ్వు ఓటేసావా అన్నాను. అంటే చూశాడు కామ్గా ఉండి పోయి నాకు ఓటేయలేదు కదా, జనసేన ఓటేయలేదు లేదన్నా, మరి ఎవరికి ఓటే ఎవరికో చెప్పాను నీకు పార్టీ, మంచి సంతోషం, మరి వాళ్ళకే సలహా ఇవ్వలేకపోయి నా దగ్గరికి ఎందుకు వచ్చావు. అంటే సలహాలు ఇవ్వడానికి నాకును, ఓట్లు వేయడానికి ఇంకొకళ్ళకి. అంటే ఇంత నేను దాని తప్పు కూడా అన్నా, తప్పు కూడా కాదు అది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేయడానికి ఇష్టపడతాను, నేను ప్రభావితం చేయడానికి సమాజం బాగుండాలని ప్రభావితం తప్ప నాకు నిజంగా రాజకీయాలు నాకు కొత్తగా పేరు అవసరం లేదు. నాకు నేను సినిమాలో ఉంటే రోజు నన్ను తిట్టకుండా ఉంటాను అందరు, ఎంతసేపు నన్ను మెచ్చుకునే వాళ్ళ తప్ప తిట్టేవాళ్ళు తక్కువ మంది, సినిమా బాగాలేదు తిడతారేమో అంతే మ్యాక్సిమం. ఇలా రోజు తిట్టడానికి నాకు అవసరం లేవు. కానీ ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నా స్నేహితుణ్ణి తెలంగాణకి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే, నా తెలంగాణ చాలా ఇష్టం, నేను నిజంగా ఆంధ్ర విడిపోయినా నాకు అందుకాదు, నేను ఏ జిల్లాలో తెలియలేదు, అది నా బాధ, నా తెలంగాణ విడిపోయినా.